తెలంగాణలో 2024 25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు మంత్రి బట్టి విక్రమార్క 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం 29,669 కోట్ల మూలధన వ్యయంతో రేవంత్ సర్కార్ తొలి పద్దును ప్రతిపాదించింది మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు బట్టి విక్రమార్క సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు వాస్తవాలకు ప్రతిక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు గత పాలకుల మాదిరిగా అబద్ధాల బడ్జెట్ పెట్టదలుచుకోలేదన్నారు అన్నదాతల బాకు కోసం కట్టుబడి ఉన్నామని రుణమాఫీ చేస్తామని తెలిపారు మేడిగడ్డకు బీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు అదే రోజు బీఆర్ఎస్ మీటింగ్ ఉంటే మరో రోజు వెళ్ళడానికైనా సిద్ధమని తెలిపారు జుడిషియల్ విచారణతో సాగునీటి రంగంలోకి అసలు విషయాలు తెలుస్తాయని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలో దుబారా నీళ్ల సంక్షేమం ఫుల్లని శాసనసభ సాక్షిగా తెలిపారు మంత్రి పట్టి విక్రమార్క గత ప్రభుత్వం చేసిన అప్పులు తమ ఆశయాలను ఆపలేవని తేల్చి చెప్పారు అవినీతిని వెలికి తీస్తామని అదే సమయంలో తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు బట్టి విక్రమార్క ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని బట్టి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉందని చెప్పారు అయితే బడ్జెట్ సమావేశానికి విపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవడం సభా మర్యాదను విస్మరించడమేనని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 2025 బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉంటున్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ పాలమూరు ప్రాంతాల ప్రాజెక్టులపై కక్ష సాధింపుగా నిధులను విడుదల చేయలేదని ఆరోపించారు ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ సర్కార్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు సంతోషకరమని చెప్పారు రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలను కేటాయించారని ఆరోపించారు తే కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఎటువంటి స్పందన లేదని తెలిపారు కేవలం వ్యాపారానికి 19,746 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని విమర్శించారు తే రైతు భరోసా రుణమాఫీ పంటల బీమా నిధులు ప్రస్తావనే లేదన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొత్తగా 100 బస్సులు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు ఎమ్మెల్యేలు అధికారులు హాజరయ్యారు అయితే కొత్తగా ప్రారంభమైన బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్ రాజధాని ఏసీ బస్సులు ఉన్నాయి మహాలక్ష్మి పథకం అనేది చారిత్రాత్మక నిర్ణయమని టీఎస్ఆర్టీసీ ఎండి సత్యనారాయణ అన్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ నెల 15 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే బడ్జెట్ పై సోమవారం సభలో చర్చ జరగనుంది అదే రోజు ఆమోదం పొందనున్నది ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 13వ తేదీలో సమావేశాలు పూర్తి కానున్నాయి అయితే మరో 2 రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికల కోసం టీపీసీసీ వార్ రూమ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది పవన్ మల్లాది చైర్మన్ గా వ్యవహరించే కమిటీలో 4 కో చైర్మన్లు ఉన్నారు తే సంతేష్ సింగ్లాకర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మన్నే సతీష్ రుద్ర సంతోష్లు కో చైర్మన్లుగా కొనసాగుతారు యువత శిక్షణ విభాగాలను వసీం అరుణ్ మీచా పర్యవేక్షిస్తారు శ్రీకాంత్ అనలిస్టుగా నియమితులయ్యారు అలాగే కీలకమైన సోషల్ మీడియా బాధ్యతల్ని గిరిజా శెట్కర్ నవీన్లకు అప్పగించారు ఎన్నికల రణక్షేత్రంలోకి సమరోత్సాహంతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తే 14 నుంచి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు భీమవరం నుంచి పవన్ టూర్ మొదలవుతుంది తే భీమవరంతో పాటు అమలాపురం కాకినాడ రాజమండ్రిలో సభలు ఉంటాయి తే టీడీపీ శ్రేణులతో సమన్వయం పొత్తు చిత్రంపై సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ స్పీడ్ పెంచనున్నారు
టీడీపీతో పొత్తుల విషయంలో పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలే దృష్టిలో పెట్టుకుని పొత్తులు పెట్టుకున్నామన్న ఆయన ఈ వ్యవహారంలో పార్టీ నాయకులు భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయొద్దని ఆదేశించారు. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్పించిన వారవుతామని అన్నారు. అయితే దీనికి సంబంధించిన లేఖను విడుదల చేశారు పవన్. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య దోస్తీ కుదిరింది. పొత్తుల లెక్కలు కూడా తెలిపోయాయి. అయితే బీజేపీతో కలిసే టీడీపీ జనసేన ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. 25 అసెంబ్లీ 2 లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేయనుండగా 11 అసెంబ్లీ 6 లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది. అయితే టీడీపీ 139 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగబోతుంది. బీజేపీ జనసేన పోటీ చేసే స్థానాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లకు కీలక బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణు వ్యవహరించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అటు గుంటూరు నరసరావుపేట బాపట్ల కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి విశాఖ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్ వ్యవహరించనున్నారు. నియంత పాలకులను తరిమికొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారని ఆరోపించారు. సింహం పులి అని చెప్పుకునే మీరు బీజేపీ ముందు పిల్లుల్లా మారారని ఎద్దేవా చేశారు షర్మిల. గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ టీడీపీ రెండు బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నాయని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేరుకున్నాయి. అంతేకాదు దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఈ నెల 29 వరకు అప్లికేషన్ గడువు పెంచారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు ఇప్పటికే 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు 105 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీలో సీఎం జగన్ విధ్వంసకర కక్షపూరిత పరిపాలనే కొనసాగిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తక్కుపాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా క్రోసూరు గ్రామంలో జరిగిన గాత్సలో కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగోలేవని, కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులు మాత్రమే బ్రహ్మాండంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. ఈ 5 ఏళ్లలో అద్భుతాలు సాధించామన్నారు. రీఫార్మ్, ఫెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ పై దృష్టి సాధించామన్నారు. రామ మందిరాన్ని నిర్మించడం గర్వంగా ఉందన్నారు. 17వ లోక్సభ 97% ఉత్పాదకత సాధించిందన్నారు. 18వ లోక్సభలో 100% ఉత్పాదకతను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న అమిత్ షా సిఏఏ అమలు చేయడం వల్ల మైనారిటీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే ఎన్నికలలోపు సిఏఏ అమలు చేస్తామని తేల్చి చెప్పారు. ఏపీలో పొత్తులపై బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కుండబద్దలు కొట్టారు ఆయన. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు ఆయన. మిత్రపక్షాలను తాను ఎప్పుడూ బయటకు పంపలేదని, ఆయా రాష్ట్రాల్లో సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లే బయటకు వెళ్లి ఉండవచ్చని స్పష్టం చేశారు. దేశంలో అవినీతి పరుల అమృత కాలం నడుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్లో పాలైన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 777 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రగతి మైదాన్ టన్నెల్ ఒక్క ఏడాదిలోనే పనికి రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోదీ ప్లానింగ్తో కాకుండా మోడలింగ్తో ముందుకెడుతున్నారని ఆరోపించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలను నిరవధిక వాయిదా వేశారు. 9 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ మీటింగుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. కాగా చివరి రోజున ప్రధాని మోదీ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రధాని ప్రసంగం తర్వాత లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేయక రాజ్యసభను చైర్మన్ ధన్ఖడ్ వాయిదా వేశారు. पंजाब लोनी मొత్తం 13 లోక్‌సభ స్థానాలు చండీగఢ్ లోని ఒక స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే త్వరలోనే ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పంజాబ్ లో ఇండియా కూటమితో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పారు. नरेंद्र मोदी प्रभुत्वं केवलं हिंदुवुलकेना लेदा यावत् देशानिका अनि एमआईएम एंपी असदुद्दीन ओवैसी प्रश्निंचारु. अयोध्यलो रामलल्ला प्राण प्रतिष्ठपै लोकसभलो जरिगिन स्वल्पकालिक चर्चलो आयन पाल्गोन्नारु. आ चर्चलो बाब्री मसीद् जिंदाबाद् जिंदाबाद् भारत जिंदाबाद् अंटू निनादालु चेशारु. 1992 डिसेंबर 16న జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేతను పార్లమెంట్ ఖండించిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు సీఎం కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రయత్నించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కారెడ్డి ఆరోపించారు. పదవి కోసం 5000 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ సైతం సిద్ధం చేసుకుని దాచిపెట్టారని చెప్పారు. కిషన్ రెడ్డిని రణ కేంద్ర మంత్రి అని కేసీఆర్ అంటే సైలెంట్ గా ఉన్నారని ఆయనకు పౌరుషం లేదన్నారు. రేవంత్ కు పౌరుషం ఉంది కాబట్టి పిసికేస్తున్నాడని జక్కారెడ్డి చెప్పారు. అఖిల పక్షంతో మేడిగడ్డ ప్రకటనకు సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 13న మేడిగడ్డ పర్యటనకు అఖిల పక్షాన్ని ఆహ్వానించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల సందర్శనకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కు అప్పగించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించడం, ప్రాజెక్టు భవితవ్యమే ప్రమాదంలో ఉండటంతో ప్రస్తుత పరిస్థితిని అన్ని పార్టీల నేతలకు చూపాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. అయితే 12000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేస్తామని, దాంతో అప్పులు తీసుకునే కెపాసిటీ పెరుగుతుందని తెలిపారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే బయట నుంచి ఆదాయం కావాలని వివరించారు. గ్రోత్ రేట్ 7.5 నుంచి 6.9 కి తగ్గగా ఆదాయానికి అవకాశం ఉందన్నారు. మోడీని మూడవసారి ప్రధానిని చేయటమే తమ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ప్రజాక్షేత్రంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈ మేరకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. యాత్ర ద్వారా మోదీ సుపరిపాలన ప్రజలకు వివరిస్తానని అన్నారు. పదేళ్ల పాలనలో క్రీడా రంగాన్ని కూడా బీఆర్ఎస్ విస్మరించిందని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గుర్తింపు దొరకపోవడంతో క్రీడాకారులు కనుమరుగయ్యారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని కిరణ్ కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రేపాక గ్రామంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను చామల ప్రారంభించారు. అనంతరం కాసేపు కబడ్డీ ఆడి జట్లను ఉత్సాహపరిచారు. సింగనమల టీడీపీ నేత బండారు శ్రావణి మరోసారి యాక్టివ్ అయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అయితే ఈసారి తప్పకుండా టీడీపీ జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. టికెట్ ఎవరికి ఇస్తారు అనే దానిపై తన ఆలోచన లేదని, వైసీపీ గద్దెదించడానికి తన వంతు ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు. ఏపీ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు నిరసన సగ తగిలింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె కాన్వాయ్ను అడ్డుకున్నారు నిరుద్యోగులు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఆందోళన చేపట్టారు. సుచరిత కాన్వాయ్ను అడ్డగించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా నిరుద్యోగులు కాన్వాయ్కి అడ్డు రావడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఓఎస్ఐ గాయపడ్డారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. జనసేన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అధికార పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 35,000 మంది మహిళలు మాయమయ్యారని, వారిలో ఇంకా 25,000 మంది ఇప్పటికీ దొరకలేదని మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ పోలీసులతో ఒక సమీక్ష అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు నాగబాబు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పు చూపించడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కారెడ్డి మెట్టు సాయిలు మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీకి మెట్టు సాయి బూటు చూపిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోమని, బూటుతో కొడతామని హెచ్చరించారు. సుమన్ షార్ట్ కట్ లీడర్ అని, ఉద్యమంలో విద్యార్థులను సుమన్ చంపి వారి చేతుల్లో సూసైడ్ లెటర్లు పెట్టాడంటూ జక్కారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సిపిఐ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉందని చెప్పారు. అయితే కూటమిలో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐకి 5 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొత్తు వల్ల సిపిఐ ఓట్లు గంపగుత్తుగా కాంగ్రెస్ కు బదిలీ అవుతాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విరాళాలు అందుకునే విషయంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి సుమారు 1,300 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సమకూరింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి 171 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరింది. ఎన్నికల సంఘానికి ఆ పార్టీలు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయం తేలింది. హాస్టల్లో ఉండే పిల్లలు వారి సమస్యల్ని చెప్పుకోవటానికి కౌన్సిలర్లను, మానసిక నిపుణులను నియమించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో మృతి చెందిన భవ్య వైష్ణవిల కుటుంబ సభ్యులతో కలిసి హాస్టల్ ను ప్రవీణ్ కుమార్ సందర్శించారు. భవ్య వైష్ణవి కుటుంబీకులను నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15 రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బంజారా విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజన శక్తి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సేవాలాల విగ్రహాన్ని బంజారా హిల్స్ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు గిరిజన శక్తి అధ్యక్షుడు శరత్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడారం జాతరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జాతర విజయవంతం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. 14,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని జాతర బందోబస్తుకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం మహాజాతరకు ఏటా 1,00,000 పైగా భక్తులు వస్తారు. ఈసారి జాతరకు వెళ్లే భక్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. బెల్లం కొనేటప్పుడు ఆధార్, ఇంటి నంబర్, ఫోన్ నంబర్లు ఇచ్చి కొనాలని తెలిపారు. లేని పక్షంలో బెల్లం అమ్మకాలు జరపకూడదని షాపు యజమానులకు హుకుం జారీ చేశారు. జాతర పేరుతో బెల్లం అక్రమ వ్యాపారం జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మరణించారు. అయితే అవిశ్వాసానికి మద్దతుగా 30 మంది కౌన్సిలర్లు ఓటేశారు. దీంతో కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. నూతన చైర్పర్సన్ గా సామినేని ప్రమీల ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని స్టడీ హాళ్లు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలు అవుతుండడం, ప్రకటించిన 6 గ్యారంటీలను ఒక్కటొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుతుండడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిపోయిన నిరుద్యోగులు తిరిగి నగరం బాట పడుతున్నారు.
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 16 నుంచి 21 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకొకసారి శ్రీశైలంలో మహా కుంభాభిషేకం చేస్తారు. చివరగా 2004 లో శ్రీశైలంలో మహా కుంభాభిషేకం జరిగింది. తర్వాత 2016 లో జరగాల్సి ఉన్న వివాదాల కారణంగా వాయిదాపడింది. ఇప్పుడు కొత్తగా సైవులు వర్సెస్ వీర సైవులు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. अंबेडकर कोनसीम जिल्ला अमलापुरंलो रैपिड एक्शन फोर्स बलकालु विन्यासालु चेशायि. शांति भद्रतल परिरक्षणलो रैपिड एक्शन फोर्स को प्रत्येक स्थानं उंदन्नारु जिल्ला एसपी श्रीधर. शांति भद्रतलनु कापाडडंतो पाटु प्रजल्लो मनोधैर्यं निंपेंदुकु ई विन्यासालु दोहदपडतायन्नारु. विद्यार्थुलकु रैपिड एक्शन फोर्स पै अवगाहन कल्पिंचारु. सूर्यापेट जिल्लालो विष ज्वरालु विजृंभिस्तुन्नायि. हुजूर नगर मुनपल परिधिलोनि మాధవరాయని కూడంలో గ్రామస్తులు 20 రోజులుగా మంచం పట్టారు. తీవ్రమైన కేళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కొన్ని టాబ్లెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు వాపుతున్నారు. విషజ్వరాలు వ్యాపించడంతో ప్రజలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చలకాటమాడుతుందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. స్టూడెంట్స్ కి అందించే ఆహారంలో పురుగులు కోడి ఈకలు వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇదే అంశంపై స్పందించిన మల్లారెడ్డి వేల మందికి భోజనం తయారు చేసే సమయంలో ఒక పురుగు రావటంలో తప్పే ఉందన్నారు. దీన్ని బోతద్దంలో పెట్టి చూడటం తగదని తెలిపారు. మరోసారి ఇలా జరగకుండా జాగృత పడతామని మల్లారెడ్డి వెల్లడించారు. ప్రముఖ రైట్ షేరింగ్ స్టార్టప్ సంస్థ వోల్టా రైట్ షేరింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులతో పాటు ఆటో డ్రైవర్లకు మేలు చేకూర్చడమే వోల్టా రైడ్ లక్ష్యమని సంస్థ సీఈఓ రాజా విక్రమ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లో ఆటో యూనియన్ ప్రతినిధులు డ్రైవర్లతో వోల్టా రైడ్ సమావేశం ఏర్పాటు చేసింది. జీరో కమిషన్ కాన్సెప్ట్ తో వోల్టా రైడ్ బాసటగా నిలవటంపై ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో రైస్ మిల్లర్ల మధ్య వివాదం చెలరేగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో రైస్ మిల్లు భాగస్వాముల మధ్య జరిగిన వివాదం తలెత్తింది. అయితే దాడికి దారి తీసింది. చర్చలకు నారాయణ అనే వ్యక్తి రాకపోవడంతో మిగతా వారు ఆయన ఇంటికే వెళ్లి హంగామా చేశారు. అతడిపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా అర్ధనగ్నంగా వీధిలో తిప్పారు. అడ్డుకున్న నారాయణ భార్యపై కూడా దాడికి యత్నించారు. హైదరాబాద్ గట్కేసరలో కోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొర్రేముల ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పై నుంచి ఓ కారు పల్టీలు కొడుతూ మూసి ఒడ్డున పడింది. కారు నడుపుతున్న ఉపేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులో ఉపేందర్ మృతదేహం ఇరుక్కుపోయింది. అతన్ని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినా వీలు పడలేదు. ఇక మరోవైపు ఉపేందర్ను బాచారంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలో కోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి టోల్ ప్లాజా దగ్గర రెండు లారీలు ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. మూడు వెహికల్స్ లోని డ్రైవర్లతో పాటు నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. అనంతపురం జిల్లా పెనుకొండలో బైక్ రేసర్లకు పోలీసులు చెక్ పెట్టారు. వ్యక్తివి కథనాలతో స్పందించిన పోలీసులు రేసర్లను హెచ్చరించి వెళ్లగొట్టారు. వీకెండ్ సందర్భాల్లో బెంగళూరు నుంచి పెనుకొండకు భారీగా బైక్ రేసర్లు తరలివస్తున్నారు. పట్టణంతో పాటు నేషనల్ హైవేపై ప్రమాదకర విన్యాసాలతో రేసర్లు దూసుకుపోతున్నారు. రేసింగ్ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ ఎంత డేంజరో విద్యార్థులకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తుంది పోలీస్ శాఖ. శామీర్పేటలోని బిట్స్ పిలానీలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యూహాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాల వాడకం అనర్థాలకు దారితీస్తుందని యువతను అప్రమత్తం చేశారు. డ్రగ్స్ విక్రయించే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లు వ్యభిచార అడ్డాలుగా మారాయి. మొయినాబాద్లోని రాజ్ ఫామ్ హౌస్
హ్యాపీ హోమ్స్ ఫామ్ హౌస్లపై పోలీసులు దాడులు నిర్వహించి వ్యభిచార ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో మోడల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే ఆన్లైన్ లో యువతల ఫోటోలు పెట్టి బుకింగ్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజు ఫామ్ హౌస్ లో ముగ్గురు మోడల్స్, నలుగురు విట్టులు, ఒక నిర్వాహకుని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఆగ్రా స్వీట్ షాప్ వివాదం మలుపులు తిరుగుతోంది. షాప్ యజమాని అజిత్ ఘోష్ మరణం తర్వాత యాజమాన్య హక్కులపై గొడవలు జరుగుతున్నాయి. అజిత్ కుటుంబీకులు స్వస్థలం బెంగాల్ వెళ్లడంతో నిర్వహణ బాధ్యతల్ని మేనేజర్ దినేష్ చూస్తున్నారు. శాఖలన్నీ తనేవంటూ దినేష్ ప్రచారం చేసుకుంటున్న విషయం అజిత్ కుటుంబీకులకు తెలిసిందే. యాజమాన్య హక్కులపై వాళ్లు కోర్టుకెక్కారు. అదే సందర్భంలో దినేష్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. మహబూబాబాద్ జిల్లా మాతాపురం గ్రామంలో సైబీరియన్ పక్షులు సందడి చేస్తున్నాయి. 4 నెలల నుంచి మాతాపురంలో చెట్లపై తిష్టవేశాయి. సైబీరియా దేశంలో వాతావరణం వేడిగా ఉండటంతో వాటి సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఇక్కడి వాతావరణాన్ని ఎంచుకుని చెట్లపై గుడ్లు పెడుతున్నాయి. సైబీరియన్ పక్షులు గ్రామస్తులను కనువిందు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం చలికాలంలో ఇక్కడకు సైబీరియన్ పక్షులు వస్తుంటాయి. ఇవి మా ఊరి అతిథులని స్థానికులు చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 2023-24 సంవత్సరానికి గాను 8.25% నిర్ణయించినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తెలిపింది. రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఇది 3 ఏళ్ల గరిష్ట స్థాయి కావటం విశేషం. అయితే 2021-22 8.10% ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును 2023 ఆర్థిక సంవత్సరానికి 8.15% పెంచింది. 2023-24 సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును అందించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించుకుంది. పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు సమాచారం. పాక్ ఎలక్షన్ ఫలితాల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను సాధించకపోవడంతో కూటమితో కూడిన సర్కార్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలోనే నవాజ్ పార్టీతో పొత్తుకు బిలావల్ భుట్టో పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోపక్క మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. పాక్ ఆర్మీల ఆస్తులపై జరిగిన దాడుల కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఉగ్రవాద నిరోధక కోర్టు. గతేడాది మే నెలలో ఆర్మీ స్థావరాలపై దాడులు జరగగా ఈ ఘటనలో ఇమ్రాన్ పై మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీలకు శిక్ష పడింది. ఈ కేసులో పాకిస్తాన్ లోని ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఫైనల్ కు చేరిన టీమిండియా తుది పోరులో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. 6వసారి విజేతగా నిలవాలనే లక్ష్యంతో ఉన్న టీమిండియాకు ఫైనల్ మ్యాచ్ అనుకూలంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడటం మనకు తొలిసారి కాదు. 2012-2018లో కూడా తుది పోరు కంగారులతోనే ఆడి వారిని ఇంటికి పంపారు మన కుర్రాలు. మరి ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ సంచలనం నిఖల్ జరీన్ దూకుడు కొనసాగుతుంది. ఇది తిరుగులేని పంచ్ పవర్ తో ఆమె ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం మహిళల 50 కేజీల సెమీస్ లో జాటిస్లావా చుకనోవాకు చిత్తు చేసింది. తొలి రౌండ్ లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నిఖల్ బలంగా నిలబడింది. తనదైన శైలిలో పంచులు కురిపించి 3-2తో ఆ రౌండ్ ముగించింది. ఇక 2వ రౌండ్ నుంచి నిఖత్ కు అడ్డే లేదు. ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలతో ఆమె రెచ్చిపోయింది.